బండర్ పెళ్లి సంతోష్ నన్ను లవ్ చేస్తానని లవ్ చేస్తాను అని నన్ను లొంగపరుచుకున్నాడు. ఏంటంటే మీరే పెరుకోళ్ళు మీ మెస్సి కుదరదు అని అంటే నేను చేసుకుంటా మా వాళ్ళతో టొప్పించి నేను చేసుకుంటా నా మాట నమ్ము అని చెప్పిండు. నమ్ము అని చెప్పి వరంగల్ లో దేశపేటల వల్ల రిలేషన్ వాళ్ళ రూమ్ ఉంటే అక్కడికి రోజు తీసుకెళ్లేదు సార్. రోజు తీసుకెళ్లి నన్ను అన్ని విధాలుగా వాడుకున్నాడు. నన్ను బండి కొనియమంటే బండి కూడా కొనిచ్చిన స్కూటీ కూడా ఆయన దగ్గరనే ఉండేది. ఇప్పుడు సంవత్సరం నుంచి నా పైసలు వాడుకున్నాడు, అన్ని చేసిండు సార్. ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళు మా రిలేషన్ వాళ్ళు సినిమాకు వెళ్తే చూసినందుకు అది నాకు ఫ్రెండు, అది నాకు కొలీకు. నేను ఆమెను చేసుకోను, ఆమె ఎస్సీ అన్న కిందికి నన్ను తీసుకొస్తాడు. నా కోసం అని అక్కడ చౌరస్తాలో రూమ్ కూడా తీసుకున్నాడు. ఇప్పుడు ఏంటంటే నేను చేసుకోను, మీరు ఎస్సీ, నువ్వు ఎక్కడికి పోయినా నేను ఇదే ఎస్కేప్ అవ్వకుంటా. ఇంత జరగంచి పోలీస్ స్టేషన్ లో 3 రోజులు తిప్పించిండు, ఎస్కేప్ అయిండు. ఇక్కడ షీటీం కడికి చేసుకుంటా అని 2 నిమిషాలు చేసుకుంటా అని చెప్పి పా అని అటు తీసుకొచ్చి మధువర్మ అనే అతను, అతనితో వచ్చిన పెద్ద మనిషి వాళ్ళ అత్త అనేట ఆమె, వీళ్ళు ముగ్గురు ఆయనను మార్చి 5 రోజులు టైం కావాలని అడిగిళ్ళు. అడిగితే అందరు సిఐ ఎస్ఐ 30 మంది పోలీసులు సార్, వాళ్ళందరు కలిసి నువ్వు ఆయన టైం ఇయ్యమ్మ నిన్ను చేసుకుంటా అంటాడు కదా అని రాపించుకొని మరి పంపించాయి. 30 మంది పోలీసులు సార్, వాళ్ళందరు కలిసి నువ్వు ఆయన టైం ఇయ్యమ్మ నిన్ను చేసుకుంటా అంటాడు కదా అని రాపించుకొని మరి పంపించారు సార్. పంపించిన తర్వాత నువ్వు అన్ని తయారు చేసుకోవే, నేను 5 రోజుల తర్వాత వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటా అంటే ఇవన్నీ తయారు చేసుకున్నా సార్ నేను. కట్టరు అంటాను, కట్టరు సరే కట్టకపోతే మరి ఎవరు చెప్పుకోవాలి ఈయన సావని మరి తల్లి.